విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం మేజర్ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ జనసేన పార్టీలు బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లా సాయి కిరణ్ మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మాకొచ్చిన గుర్తు మంచం గుర్తు మా మంచం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తానని ప్రజలందరూ గెలిపిస్తాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ డైరెక్ట్గా ప్రజలకే నిలిపిస్తానని కోరుతున్నాను. ప్రజలను గెలిపిస్తే ఈ పంచాయతీకి ఏం చేద్దాం అనుకుంటున్నాను? ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు ఏం అవగాహన అంటే ఏం చెప్తే అది చేస్తాం సార్. రోడ్లని సీసీ రోడ్లని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అని వాటర్ అని ఏమంటే దాని గురించి పరిష్కారం చూసి డైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎటుకు వస్తే అవన్నీ డైరెక్ట్గా ప్రజలకు అందిస్తాను. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. స్థానిక పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలు ఎటువంటి పార్టీలకు కానీ గుర్తులకు కానీ సంబంధం లేనివి. కానీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజలందరికీ పిలుపునిచ్చారో పంచాయతీలే దేశానికి పట్టుకోమని ఏదైతే పిలుపునిచ్చి ప్రతి ఒక్కరికి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క వ్యక్తికి ముసలి ముతక అవ్వ తాత చిన్న పెద్ద పేద ధనిక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేవి నేరుగా ప్రజలకు అందాలంటే పంచాయతీ నిధుల ద్వారానే అందుతున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ ఏ పార్టీలు అయినా సరే ఇది మేమే ఇస్తున్నాం మేమే చేస్తున్నాం లేకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు అని ఏవైతే ప్రలోభాలు పలుకుతున్నారో వాటన్నిటికీ కట్టిపెట్టడానికి మనం ఎవరైతే యువకుడు అలాగే విద్యావంతుడు అయినటువంటి మన గొల్లా సాయి కిరణ్ని నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని ఖచ్చితంగా సబ్బోర మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్ కల్పించి మా ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే కల్పించి మాకు 18 వార్డులు ఉన్న మేజర్ పంచాయతీలో ఒక దళితులు సర్పంచ్ కావడం మాకందరికీ ఎంతో ఆనందదాయకం. ఈ యొక్క అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని మా యొక్క సబ్బోరం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే సబ్బోరులో ఉన్న ప్రధాన సమస్యలన్నింటి మీద మాకు అవగాహన ఉంది. మా సర్పంచ్ గారికి కూడా సర్పంచ్ క్యాండిడేట్ గారికి వచ్చేసినట్టు కార్తీక మిత్రులందరికీ తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు సొంతంగా పేపర్లు లేవు. నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నిర్ణయం కిందటి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈరోజు స్టేట్ పార్టీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా